మొత్తం జీపీఎస్ అనే ఒక కొత్త పద్ధతిని కొత్త స్కీమ్ని తీసుకురావాలని చూసింది. అయితే దానికి మాత్రం ఏపీ ఎన్జీఓ సంఘం ఏపీజేఏసి పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. జీపీఎస్ను ఒప్పుకునే ప్రసక్తే లేదు. సిపిఎస్నే మేము డిమాండ్ చేస్తాము. సిపిఎస్నే బలం రా బండి ఏమనుకుంటున్నారా? నువ్వు అసలు ఉద్యోగ సంఘాల అధ్యక్షుడివైనా అసలు నిన్నెవడరు ఎన్నుకున్నది? సిపిఎస్ వాళ్ళని మోసం చేసి గతంలో మీకు పాడి గట్ట మోసారు. ఇంటికినేరా ఉద్యోగులను వెనకేసుకొచ్చి ఉద్యోగ సంఘాలని అమ్మేస్తాం అంటే అంచెత్తారా యదవా? సరిగ్గా మాట్లాడరా. సిపిఎస్ ఉద్యోగులకి అన్యాయం చేయకరోయ్. సిపిఎస్ ఉద్యోగులేరా, గమనించండి. ఏం సిపిఎస్ను ఒప్పుకునే ప్రసక్తే లేదు. సిపిఎస్నే మేము డిమాండ్ చేస్తాము. సిపిఎస్నే బలపరుస్తాము. సిపిఎస్ వచ్చేంత వరకు కూడా మా పోరాటం. నీకు దన్నారా బాబు, ఇప్పుడే చెప్పాను కదేంటరా, మళ్ళీ ఎలా మాట్లాడుతూ ఉంటారా? ఏపీజీ అధ్యక్షుడు సూర్యనారాయణ గారు ఏం మాట్లాడుతున్నారు? అమరావతి జేఏసీ అధ్యక్షుడు బప్రాజ్ ఏం మాట్లాడుతున్నాడు? నువ్వేం మాట్లాడుతున్నావు? ఇలాంటి మాటలు మాట్లాడుకురా, నీకు దండం పెడతాను. ఉద్యోగులు పరువు తీసేయకురా. సిపిఎస్నే మేము డిమాండ్ చేస్తాము. సిపిఎస్నే బలపరుస్తాము. సిపిఎస్ వచ్చేంత వరకు కూడా మా పోరాటం. ఇలా మళ్ళీ అదే మాట. సిపిఎస్కి జీపీఎస్కి ఓపీఎస్కి తేడా తెలియని వాళ్ళందరూ కూడా సంఘ నాయకులు అయిపోతున్నారు. ఇంకేం చేస్తావురా? గతంలో లాగా నీకు పాడి కట్టేయాల్సిందే రా, లాభం లేదు, పాడి కట్టేస్తారు కూడా అందరూ.